हेलो एव्रीवन अंदर की नमस्कार ఈరోజు వీడియోలో పెళ్లిలో తలంబ్రాలు ఎందుకు పోయాలి అనే విషయం గురించి తెలియజేస్తున్నాను। వివాహం జరుగుతున్నప్పుడు తలపై జిలకర బెల్లం పెట్టే వేళ మాంగల్య ధారణ జరుగుతున్న సమయంలో అతిథులు బంధువులు వధూవరులపై ఆశీర్వదిస్తూ చల్లే బియ్యపు గింజల్ని అక్షంతలు అంటారు। అవి చల్లుతూ దీర్ఘాయుష్మాన్ భవ సంతాన ప్రాప్తిరస్తు ఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు అంటూ వధూవరుల మేలు కోరుతూ అవి వారికి ప్రాప్తించాలని భగవంతుని కోరుకోవడం మన సంప్రదాయం। అక్షంతలు అంటే క్షతం కానివి అని అర్థం। అంటే రోకలి పోటుకి విరగని శ్రేష్టమైన బియ్యం అన్నమాట। అలాగే మాంగల్య ధారణ తర్వాత దంపతులిద్దరూ ఒకరినొకరు దీవించుకుంటూ అక్షంతలు పోసుకుంటారు। వాటిని తలపై పోసుకుంటారు కాబట్టి అవి తలంబ్రాలుగా మారుతాయి। ఇంతకు వధూవరులు తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు? దేవాలయాల్లో జరిగే కళ్యాణంలోనూ కనిపించే ఈ తలంబ్రాల విశిష్టత ఏమిటో తెలుసుకుందాం। భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ సందర్భంలో చెబుతాడు, జీవులు అన్నం చేత పుడతారట। అన్నం తయారీలో ఉపయోగించే ధాన్యం బియ్యం। భగవంతుడిపై అక్షంతలు వేసి నమస్కారం చేయడం అంటే జీవుడు ఈ అన్నంలో పుట్టి తిరిగి ఇదే జీవుణ్ణి భగవంతుల్లో చేర్చడం అని పరమార్థంగా మహనీయులు వివరిస్తారు। ఈ అక్షంతలనే వధూవరులు తలపై పోసుకుంటారు కాబట్టి ఇవి తలంబ్రాలు। వధూవరులు పోసుకునే తలంబ్రాలలో పరమార్థం ఒకటే, ఓ వరుడా నీవు నన్ను స్వీకరించి నాకు మంచి సంతానం ఇవ్వు అని వధువు కోరుకొని తలంబ్రాలు పోస్తే అప్పుడు వరుడు కూడా అలాగే కోరుకుంటూ మా ఇంటికి వచ్చిన నువ్వు మన జీవితానికి అవసరమైన ధాన్యం సంతానం అభివృద్ధి చెందడానికి సకల సంపదలు కలగజేయమని వధువుపై అక్షంతలు పోస్తాడు। మన కుటుంబం మొత్తం సంపద కలిగిన వాళ్ళమే తులతూగుతూ ఉండాలనే భావంతో ఇద్దరూ భగవంతుని వేడుకోవడమే ఈ తలంబ్రాల యొక్క ఉద్దేశం। ఇందుకు భగవంతుడికి వధూవరులకి సంధానకర్తగా పురోహితుడు వ్యవహరిస్తాడు। మొదట వధువు పురోహితుడు తన చేతిలో ఉంచిన ఎండు కొబ్బరి వక్కలో ఆవు నెయ్యిని పోసుకొని ఎండు ఖర్జూరం ముత్యాలతో కూడిన తలంబ్రాలు పోస్తూ నాకు నీ వల్ల మంచి సంతానం కలుగుగాక తమ దాంపత్యం సర్వ సంపదలతో సుఖ సంతోషాలతో సాగిపోవుగాక అంటూ కోరుకుంటుంది। ఆపై వరుడు కూడా తలంబ్రాలు పోస్తూ నీ వలన నా సంతానం అభివృద్ధి చెందుగాక కలకాలం సుఖంగా సకల సంపదలు కలుగుగాక అనుకుంటూ అలా వరమివ్వు దేవుడా అని దేవుడిని కోరుకుంటాడు। పురోహితుడు చేతిలో ఉంచిన ఎండు కొబ్బరి వక్కలో ఉంచిన తలంబ్రాలను వధువు తలపై నెమ్మదిగా జాలు రాలేలా పోస్తాడు। ఆపై పోసిన ప్రతిసారి ఏదో ఒక మంచిని సూచించే కోరికలను మంత్ర రూపంలో పురోహితుడు జపిస్తూ ఉంటారు। ఇలా జపిస్తూ ఉండగా వధూవరులు ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటారు। నిజంగా అది ఒక అందమైన ఆనందాన్నిచ్చే అనుభవం। వధూవరులు తమ జీవితకాలంలో ఎన్నడూ మరిచిపోలేని అనుభవంగా ఈ తలంబ్రాల కార్యక్రమం మిగిలిపోతుంది। తలంబ్రాలలో ఇంత పరమార్థం ఉంటుంది। మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆచారాలలోనూ సంప్రదాయాలలోనూ ఇంత నిగూఢార్థం దాగి ఉంటుంది। ఇది ఒక సంతోషాన్నిచ్చే సూచిక వేడిక। తలంబ్రాలు ఒకరిపై ఒకరు పోసుకుంటూ అపరిమితమైన ఆనందాన్ని పొందుతారు నవదంపతులు। తలంబ్రాలు పోసుకునే సమయంలో ఒకరి గురించి మరొకరు తలదించడం అన్నది కూడా వారి మధ్య రాబోయే కాలంలో భేషజాలు లేని సమానమైన స్థాయిని స్ఫూర్తింపజేస్తుంది। చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్।